హెర్బల్ ప్రొడక్ట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ 3 వచ్చేసి హెర్బల్ ప్రొడక్ట్స్ అండి. ఇది మార్నింగ్ ఆ ఫ్రెష్ ఇది. ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తూ ఉంటాను. నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్, నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను ఫాలో అవుతూ ఉంటాను. ఫాలో అయిన తర్వాత వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది మీతోనే షోర్గా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి నేను ఈ ఆ ఫ్రెష్ తాగడం. ఇది తాగిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఇవి రెండు కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే నేను ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే. ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఇది తాగాలి పరిగడుపున. ఈ 3 నా హెర్బల్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఆగు, ఇక్కడ హెర్బల్ యూజ్ చేస్తాను. ఇందులోనే స్పూన్ వచ్చిందండి మనకు. ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోవాలి. చిన్నగా ఉంటుంది, మరీ పెద్దగా లేదు. చూడండి, స్పూన్తో 2 స్పూన్స్ వేసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకొని తాగాలట. మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పుడు. 1 స్పూన్ అండ్ 2nd స్పూన్. హాట్ వాటర్ వేసుకోవాలి. ఇది జింజర్ ఆపరేషన్ అండి, జింజర్ స్మెల్ వస్తుంది అందుకే. ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఇంకా జింజర్ ఫ్లేవర్డ్ అంటే జింజర్ ఫ్లేవర్ అని రాసింది అంతే. అంటే జింజర్ ఫ్లేవర్ వస్తే కావచ్చు తాగుతా ఉంటే. ఫస్ట్ డే చూస్తా ఎలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అండి హెర్బల్ లైఫ్ యూజ్ చేయడం, అంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. హెర్బల్ లైఫ్ న్యూట్రిషియల్ నేను పక్కాగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది మీతో కంపల్సరీ షేర్ చేస్తాను నేను. ఈ డ్రింక్ వచ్చేసి మనం 8:38 లోపే తీసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అండి, లేట్ అయింది. ఇంకా నేను డైలీ ఇంకా కొంచెం ముందు తీసుకుంటాను. ఈరోజు ఫస్ట్ డే కదా, కొంచెం నాకు పని చేసుకునే వరకు లేట్ అయింది. ఓకే, ఫస్ట్ టైం కదా దేవునికి మొక్కుకొని తాగాను, బరువు తొందర తగ్గాలనేసి. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఓకే పర్లేదు, కానీ చాలా వేడి ఉందండి. కొంచెం కూల్ అయిన తర్వాత తాగుదాం. భలే ఉంది కదా కలర్. నేను ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ డే కాబట్టి ఇలా ఎన్ని వాటర్ పోసుకున్నాను. ఇంకా కొంచెం తర్వాత నుంచి ఎన్ని పోసుకోవాలి. ఇది తాగిన తర్వాత చూడాలి రిజల్ట్ వస్తుందా లేదా అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా రోజుల నుంచి డైట్ చేస్తున్నా, డైట్ చేయాలి అనుకుంటున్నా అనేసి చెప్పాను, కానీ సీరియస్గా డైట్ మాత్రం స్టార్ట్ చేశాను అండి. ఇది వచ్చేసి నేను డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అండి. నేను మార్నింగ్ లేవగానే పడిగడుపున అఫ్రెష్ తీసుకుంటున్నాను అండి. ఈ అఫ్రెష్ వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు చెప్తాను నేను, నాకు అర్థమైన తర్వాత మీకు చెప్తా ఉంటాను. దీనివల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి అండి. ఏంటి అంటే మెదడు చురుగ్గా ఉంటుంది, తర్వాత మనకు చాలా కూల్గా ఉంటుంది, అలాగే క్లెన్సింగ్ కూడా అవుతుంది అండి. మన కడుపు లోపల పేగులని వచ్చేసి ఇది క్లీన్ చేస్తుంది. చాలా అంటే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అండి ఇలాంటి అఫ్రెష్ తీసుకోవడం వల్ల. నేను ఇదివరకు ఇలాంటి డ్రింక్స్ వచ్చేసి చాలా తాగాను. ఇది వచ్చేసి జింజర్ ఫ్లేవర్ అండి. నేను అల్లం వాటర్ కూడా తీసుకున్నాను, అల్లం టీ కూడా తాగాను కదా, నాకు ఏమీ వెరైటీగా అనిపించలేదు, మంచిగా ఉంది అండి. నార్మల్గా హాట్ వాటర్ వేసుకొని తాగాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది తాగాను. ఇది తాగిన తర్వాత
10 to 20 minutes నేను రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడడం ఇదే ఫస్ట్ టైం అండి నా లైఫ్లో. ఇంకా ఎలా ఉంటాయి రిజల్ట్ అనేది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇంకా డైలీ మీకు కంపల్సరీ పెడతా ఉంటాను, నేను ఎంత తగ్గాను వెయిట్ అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ప్రస్తుతం నా వెయిట్ ఎంత ఉంది అనేది కూడా మీకు సస్పెన్స్. నేను వెయిట్ తగ్గిన తర్వాత చూపిస్తాను. చాలా రోజుల నుంచి డైట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, కాకపోతే ఇంకా ఇంట్లోవే ట్రై చేశానండి, ప్రొడక్ట్స్ ఎప్పుడూ వాడలేదు. అందుకే ప్రొడక్ట్స్ వాడి తగ్గాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను. ఒక్కసారి తగ్గిన తర్వాత మనకు దీని రిజల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అండి. ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే, మనం నచ్చింది తినుకుంటూ కూడా బరువు అనేది ఎలా తగ్గాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అండి. ఇంకా ఫస్ట్ డే కాబట్టి నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడడం ఇదే ఫస్ట్ కదా, కొంచెం వేరేగా అనిపిస్తుంది అండి. కాకపోతే నేను కూడా చూడాలి ఎలా ఉంటుంది దీని రిజల్ట్ అనేది. ఇంకా దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది నన్ను ఇన్స్టాలో అడుగుతున్నారు, నేను ఇన్స్టాలో కూడా లింక్ పెడతాను, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతానండి. మీకు నచ్చితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్రెడీ కొంతమంది నాకు కమెంట్స్లో పెట్టారు, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ చాలా మంచి రిజల్ట్ కనిపిస్తాయి అనేసి చెప్పారు అన్నట్టు. ఒకసారి ట్రై చేయండి అక్క, మీకు ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనేసి నాకు చాలామంది కమెంట్స్ పెట్టారు. నేను స్టార్ట్ చేస్తున్నాను అనేసి చెప్పగానే కమెంట్స్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నేను పిక్ పెడుతున్నానండి. ఇది ఫస్ట్ డే అండి, ఫస్ట్ డే వచ్చేసి నాకు ఎలా గడిచింది అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది కూడా కంప్లీట్గా చూడండి. దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి అండి. చాలామంది వ్లాగ్ చేస్తే ఏదైనా యూజ్ ఉండాలి అనేసి చెప్తున్నారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే నాది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 స్పూన్స్ తీసుకోవాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది 3 స్పూన్స్. ఇంకొక 2 స్పూన్స్ వేరేది తీసుకోవాలి అండి, పౌడరు. ఇది ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. నాకు ఒకరు చెప్తా ఉన్నారు, ఫ్రెండ్ వచ్చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చేవాళ్ళు సుధా గారు చెప్తున్నారు. తనని కనుక్కొని మీకు పూర్తి డీటెయిల్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను డైలీ డైలీ వ్లాగ్లో మీరు అడిగిన డౌట్స్ ఉంటే కూడా వాటికి నేను క్లియర్ చేస్తూ ఉంటాను అండి, తనని కనుక్కొని. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్ డే కాబట్టి అంత ఎక్కువగా తెలియదు, నాకు తెలిసిన దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడూ కూడా ఇలానే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇది చూడడానికి మిల్క్ పౌడర్ లాగా ఉంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను తాగిన తర్వాతనే చెప్తానండి మీకు. ఎందుకంటే నేను ఎక్కువగా మిల్క్ తాగను, నాకు పాలు తాగడం ఇంకా ఏమంటారు బూస్ట్ హార్లిక్స్ ఇలాంటివి తాగడం ఎక్కువగా ఇష్టం ఉండదు, కాబట్టి నాకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాకపోతే మిగతా వాళ్ళందరికీ పాలు తాగే వాళ్ళకి నార్మల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా 3 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వాటర్ కానీ సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా అయితే సోయా మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ డే కాబట్టి నా దగ్గర సోయా మిల్క్ లేదు అండి, అందుకే మా వారు వాటర్తో చేశారు, మా వారే చేసిచ్చారు. నాకు మా వారి చేతుల మీదుగా ఏదైనా పని చేసిస్తే కలిసి వస్తుంది అనేసి నేను అనుకుంటాను ఫ్రెండ్స్, అందుకే మా వారిని కలిపేసి ఇవ్వమన్నాను. ఇంకా ఇది బాగా నురుగొచ్చింది మా వారు బాగా షేక్ చేయడం వల్ల. ఇంకా నాకు ఇలా నురుగొస్తే ఎక్కువగా తాగబుద్ధి కాదు అండి. ఓకే, పర్లేదు అనిపించిందండి తాగిన తర్వాత. ఫస్ట్ డే కాబట్టి నాకు కొంచెం అంత ఏమంటారు కొంచెం ఏదోలా అనిపించింది ఫ్రెండ్స్. తాగడానికి మాత్రం చాలా కష్టపడ్డాను నేను. కూల్ డ్రింక్స్ అయినా పాలు అయినా ఇట్లాంటి డ్రింక్స్ అయినా కూడా తాగడానికి దాదాపు 20 to 30 మినిట్స్ తీసుకుంటాను అండి. నాకు చాలా టైం పడుతుంది అన్నట్టు స్లోగా తాగుతాను. మళ్ళీ ఇంత ఎక్కువ మోతాదులో అంటే ఇంకా నాకు కొంచెం కష్టమండి. ఇందులో కొన్ని వాటర్ కూడా వేసి మిక్స్ చేశాము. నెక్స్ట్ డే నుంచి సోయా మిల్క్ యూజ్ చేసుకోవాలి. వాటర్తో నాకు అంత ఎక్కువగా అనిపించలేదు. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అండి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్స్ ప్రొడక్ట్స్ వచ్చేసి. చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మా వారు వచ్చేసి పిల్లల బట్టలు వచ్చేసి ఐరన్ చేస్తున్నారు, ఎందుకంటే నేను మీషోలో మా పిల్లలకు వచ్చేసి డ్రెస్సులు తీసుకున్నాను, కోట్లు, అవి వేయడానికి మా వారు ఇంకా
షర్ట్స్ ఐరన్ చేస్తున్నాను అన్నట్టు. ఈ షర్ట్స్ మీద మీకు కోట్లు వేసి నేను చూపిస్తాను. ఆ కోట్లు అనేవి ఎలా ఉన్నాయి అనేది మీకు మీషో నేను వీడియో చేసినప్పుడు మాత్రమే చూపిస్తాను, ఇప్పుడైతే జస్ట్ సింపుల్గా చూపిస్తానండి. ఇంకా మా వారు వచ్చేసి పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నారు. మా వారికి ఆయిల్ పెట్టడం అంటే బాగా ఇష్టం పిల్లలకి, ఎందుకంటే హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా చిన్నప్పటి నుంచి అనేసి మా వారు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే పిల్లలిద్దరికీ కూడా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టి మస్తు సేపు మసాజ్ చేస్తారు అండి. మరీ ఎక్కువగా పెట్టారు ఆయిల్, స్నానం చేయ ముందుకు అనుకోండి బాగా ఎక్కువగా పెడతారు. స్నానం చేసిన తర్వాత హెయిర్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇంకా కొద్దిగా లైట్గా పెట్టి మంచిగా తలకు పట్టేలాగా చూస్తారన్నట్టు. తర్వాత వచ్చేసి మనకు బాడీ లోషన్ ఉంటుంది కదా, ఆ బాడీ లోషన్ అంతా కూడా రాస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు వచ్చేసి మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, అస్సలు ఇంకా పట్టించుకోవడం లేదన్నట్టు. స్కూల్కి వెళ్తే మాత్రం నేను మార్నింగే అన్నీ కంప్లీట్ చేసేదాన్ని కదా, స్కూల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలతో మాత్రం. ఇంకా ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, కొంచెం సతాయిస్తున్నారు. అందుకే మా వారు ఉంటే కరెక్ట్గా ఉంటారు మా పిల్లలిద్దరు కూడా. అందుకే మా వారు మంచిగా పిల్లలిద్దరిని రెడీ చేశారండి. చూసారా ఎలా రెడీ చేస్తున్నారో. నాకు చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలు చాలా హెల్ప్ చేసేవారు మా వారు. ఇంకా పిల్లలకి స్నానం చేసిపించిన తర్వాత బాడీ లోషన్ పెట్టడం, పౌడర్ వేయడం ఇవన్నీ చేసేవారు అన్నట్టు చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళకు బట్టలు వేయడం. ఇంకా ఇప్పుడు మా వారి డ్యూటీ వల్ల కూడా మా వారికి కొంచెం కష్టంగా ఉంది అండి. అంటే డ్యూటీ షిఫ్ట్ల వైజ్గా ఉండడం వల్ల కూడా తను కూడా హడావిడిగా డ్యూటీకి వెళ్తున్నాడు. లేకుంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 1 ఇయర్ వరకు దాదాపు చాలా నాతో హెల్ప్ చేసేవారు. నేను పని చేసుకుంటే పిల్లల్ని చూసుకునేవారు చాలా చాలా ఉన్నాయండి, అవన్నీ చెప్పాలి మీతో నేను. ఇంకా నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ తెలిసేవి మీకు, కాకపోతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ తక్కువగా ఉన్నాయండి. అప్పుడు తీసిన ఫొటోస్ ఉన్న ఫోను నాది హ్యాండ్ బ్యాగ్లో పోయింది అన్నట్టు జూబ్లీ బస్ స్టాండ్లో, అందుకే ఫొటోస్ లేవు అండి. కొన్ని కొన్ని ఉన్నాయి, ఫేస్బుక్లో చూపిస్తాను మీకు ఫేస్బుక్లో ఉన్న ఫొటోస్. ఇంకా కోట్లు వచ్చేసి మా వారు ఇద్దరికి వేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి, సూపర్గా ఉన్నాయి అండి. కోట్లు వచ్చేసి చాలా స్టైలిష్గా ఉంటాయి, మనం ఏ డ్రెస్ పైనకైనా వేసుకోవచ్చు అన్నట్టు. అందుకే మా వారు ఈరోజు షర్ట్ పైన వేసి చూపిస్తున్నారు. నాకంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు మా వారు, ఏ డ్రెస్ అయినా తనకి బాగా ఆలోచించే తెలివి ఎక్కువగా ఉంటుంది నాకంటే. ఈ డ్రెస్ దీని మీదకి బాగా సెట్ అవుతుంది, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది. మా వారు నాకు చాలా మంచిగా చూస్ చేస్తారండి ఏవైనా కూడా. నాకు ఎక్కువగా షాపింగ్ గురించి, తర్వాత బట్టల గురించి తెలియదు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి తెలియదు. ఎందుకంటే నా పెళ్ళయ్యేంత వరకు నా షాపింగ్ అంతా కూడా మా మమ్మే చేసేది, మా అమ్మ, అందుకే నాకు తెలియదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా మరీ ఎక్కువగా ఆయిల్ వేయట్లేదు. ఎందుకంటే డైట్ మెయింటైన్ చేస్తున్నాను కదా, కొంచెం తక్కువగా తగ్గిస్తున్నాను, కొద్ది కొద్దిగా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా ఒకసారి అంటే కష్టం నాకు కూడా, అందుకే కొంచెం తగ్గించాను. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కడాయిలో పోపు దినుసులు వేసానండి, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సౌండ్ కనుక ఏమైనా వస్తే పట్టించుకోకండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర బోర్ వేస్తున్నారు, తర్వాత బిల్డింగ్లు కడుతున్నారు కదా, మీకు కొంచెం ఎలక్ట్రిక్ సౌండ్ రావచ్చు బ్యాక్గ్రౌండ్లో, అందుకే ఏం అనుకోకండి. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం మూత పెట్టుకోవాలి కదా, అందుకే మూత పెట్టాను. ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మాత్రం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉప్పు వేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి మనకు. పచ్చిమిర్చి మనకు చేదెక్కకుండా ఉంటుంది గోలినప్పుడు, తర్వాత ఉల్లిపాయ కూడా తొందరగా వేగుతుంది, అందు గురించి ఉప్పు వేస్తారన్నట్టు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసినప్పుడు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2-3 మంత్స్ వస్తుందండి నేను రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు నిల్వ ఉంచుకుంటే మాత్రం 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అండి, చాలామంది నన్ను అడిగారు కదా అందుకే చెప్పాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే నేను మార్నింగ్ 9 లోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను కదా అండి, ఇంకా తర్వాత 11 వరకు ఆకలి అయితే ఏదైనా ఫ్రూట్స్ తినమనేసి చెప్పారు నన్ను, కాకపోతే నేను ఏం తినలేదు ఎందుకంటే నాకు ఎక్కువగా ఆకలి కాలేదు. కాకపోతే కొంచెం ఫస్ట్ డే కాబట్టి కడుపులో తిప్పినట్టు అయింది, కానీ ఏం పర్లేదండి. ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అనేసి చెప్పారు, వాటర్ కూడా తీసుకున్నాను నేను. ఇంకా పసుపు వేసిన తర్వాత నేను బీన్స్ వేస్తున్నానండి. బీన్స్ వేసి ఇలా బాగా కలిపి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి బీన్స్ను. వచ్చేసి నేను ఈరోజు కర్రీ వచ్చేసి బీన్స్ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి, చాలా సింపుల్గా అయిపోవడానికి ఇలా చూస్ చేసుకున్నాను.
మనం డైలీ ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ వండుకోవాలి, లేకుంటే ఇంకా ఆకుకూరలు తింటే చాలా బెటర్ అనేసి చెప్పారు తను నాకు. అందుకే నేను డైలీ ఏదో ఒక కూరగాయలు వండుకోవాలనేసి చెప్పాను. దీనివల్ల నా డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఫుడ్ కూడా కరెక్ట్ టైంకి తీసుకోవాలి అనేసి చెప్పారండి. 1 లోపు కంపల్సరీ లంచ్ అయిపోవాలి అనేసి చెప్పారు. అందుకే నేను ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేస్తున్నానండి. బీన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ టమాటా ముక్కల నుంచి వచ్చే రసంతోనే మనం బీన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. అందుకే నేను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇది తొందరగా అయిపోవాలి అనేసి ఇది చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా మనకు టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాయి అండి. ఇంకా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. టమాటాల్ని మనం కలిపేటప్పుడు మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేసినట్టు అన్నామనుకోండి, అప్పుడు టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి కొంచెం చూసుకుంటూ వేశానండి ఉప్పు వచ్చేసి. తర్వాత కొంచెం కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఏ కర్రీస్ చేసినా కూడా కొంచెం కారపొడి కొంచెం పచ్చిమిర్చి యూస్ చేస్తానండి. రెండు రకాలుగా యూస్ చేసి వంటలు ప్రిపేర్ చేస్తాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేశాను. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీకి పట్టడానికి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అండి. అందుకే మూత పెట్టాను. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ ప్యాకి పేరితే కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మన బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవచ్చు అండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది. మీకు డైలీ వీడియోలో వచ్చేసి నేను వ్లాగ్లో వచ్చేసి ఏదో ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్, మీరు చూసింది అయితే స్కిప్ చేయండి. ఓకేనా, ఇంకా నా ఫస్ట్ డే డైట్ అనేది మీకు ఎలా అనిపించింది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది అండి. 1 వరకు లంచ్ కంప్లీట్ చేయాలి అనేసి చెప్పారు కదా. ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళే టైం అయిందండి. అందుకే మా వారు తినేసి డ్యూటీకి వెళ్తారు అనేసి ఇంకా నేను కూడా ఫాస్ట్గా వంట చేశాను. అలాగే నేను కూడా కరెక్ట్ టైంకి తినాలి కదా, అందుకే ఇలా. ఇంకా మనం రైస్ వచ్చేసి తక్కువగా తినాలి, కర్రీ వచ్చేసి ఎక్కువగా తినాలి. అంటే ఎక్కువగా అంటే మరీ ఎక్కువ కాదు అండి. 1.5 కప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు కర్రీ తినేంత ఉండాలి అన్నట్టు నేను అలా పెట్టుకున్నాను మెజర్మెంట్స్ వచ్చేసి. ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి. 1 కప్పు తీసుకున్నాను నేను రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా. అలాగే కర్రీ కూడా ఎక్కువ మోతాదులో తీసుకున్నానండి ఈరోజు. కొంచెం చప్పగా చేశానన్నట్టు ఉప్పు తక్కువగా వేశాను. ఎందుకంటే ఉప్పు తక్కువగా ఉంటే మనం ఎక్కువగా కలుపుకుంటాం కదా కర్రీ, అందుగురించి ఇలా ప్రిపేర్ చేశాను. నాకు ఆకలి అవుతుంది అండి, ఎందుకంటే 11:30కి ఏదైనా ఫ్రూట్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు వచ్చేసి నేనేం తీసుకోలేదు, అందుకే నాకు కొంచెం ఆకలి అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను కొంచెం తొందరగా తినడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలకు ఆల్రెడీ కలిపేసి ఇచ్చాను. లవిత్కి టమాటా ఇష్టం అన్నట్టు లవిత్ టమాటా వేసుకొని తింటున్నాడు. బీన్స్ టమాటానే కానీ టమాటా వేసుకొని తింటున్నాడు. ఇంకా నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇలా జరుగుతుంది అండి. నేను ఈ కప్పే రైస్ తీసుకున్నాను, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమి వేసుకోవట్లేదు అండి. ఇంకా కొంచెం కర్డ్ కూడా తీసుకోవాలి, కాకపోతే నాకు కర్డ్ తినాలి అనిపించలేదు అందుకే పక్కన పెట్టేశాను. ఇంకా తిన్న తర్వాత నా డ్యూటీ వచ్చేసి కంపల్సరీ ఇదే, నేను స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను తిన్న తర్వాత వచ్చేసి. అప్పుడప్పుడు వంట అయిపోయిన తర్వాతనే క్లీన్ చేస్తాను, ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు టైల్స్కి తర్వాత కింద ఆయిల్ పడుతుంది కదా. మనం వంట చేసేటప్పుడు కర్రీ అనేది బయటికి వచ్చినట్టు అవుతుంది కదా అండి, అందుకే నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ లంచ్ చేసిన బౌల్ అన్నీ కూడా తోముకోవాలి, అవన్నీ కూడా తోముతాను. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 4:30, 5:30 అలా ఆకలి అవుతుంది కదా, అప్పుడు మనం ఏదైనా చిన్న స్నాక్ తీసుకోవచ్చు. స్వీట్ కానీ కానీ ఏదైనా వెజ్ సలాడ్ కానీ లేకుంటే ఆమ్లెట్ కానీ తీసుకోమని చెప్పారు. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఎగ్ ఉంది అండి, అందుకే నా కోసం ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను. నేను సింపుల్గా వేసుకుంటున్నానండి ఆమ్లెట్ కూడా. లైట్గా కొంచెం ఉప్పు కారం ఇంకా మసాలా వేసుకొని చేసుకున్నాను, వేరే ఏమి వేసుకోలేదు. ఉట్టి ఆమ్లెటే తింటున్నానండి. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చా అనేసి అడిగాను కానీ ఇంకా ఓన్లీ నార్మల్ ఆమ్లెట్ తినాలనేసి చెప్పారు, అందుకే ఇలా వేసుకున్నాను. ఇది నా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి.
ఇదే కాదు ఫ్రెండ్స్, నేను డైలీ ఏం తీసుకుంటున్నాను స్నాక్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మాకు వచ్చేసి వెదర్ చాలా కూల్గా ఉంది ఈరోజు, బయట కూడా చాలా కూల్గా ఉంది, అందుకే ఇంట్లోనే ఉన్నాము. కరెంటు కూడా పోయింది అండి. ఇంకా నేను ఆమ్లెట్ తినేటప్పుడు మా పిల్లలు కూడా కావాలన్నారు, ఇంకా పిల్లలకు కూడా వేసేసి ఇచ్చాను అండి. వాళ్ళకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు ఒట్టె ఆమ్లెట్ కంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు. ఇంకా నువ్వే తింటున్నావు అనేసి మా లవిత్ అంటా ఉన్నాడు, అందుకే వాళ్ళకు కూడా వేసిస్తాను అనేసి చెప్పాను. ఆల్రెడీ వేసిచ్చాను వాళ్ళు కూడా. ఇప్పుడే నా స్నాక్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మాకు ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు వచ్చేసి మార్నింగ్ 11:30-10 నుంచి దుబ్బురు దుబ్బురు పడింది, 12కు ఫుల్ అయింది. ఇప్పుడు కూడా దుబ్బురు పడతానే ఉంది. చూపిస్తా ఒకసారి బయట వ్యూ ఎలా ఉంది అనేది. మా ఇంటి ముందు కూడా వచ్చి ఆవు కూడా ఉంది. దీనికి ఏం పెట్టాలి? అరారా సో మేము ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్తాం. సోలార్ దగ్గరికి ఎందుకు ఎవరు పోతురు? మా పోనీ కానీ మన వద్దు, సోలార్ దగ్గరికి వద్దా పైన వద్దునా, పైన ఉంది అది. బయట వ్యూ చూడండి, వర్షం వర్షం పడతా ఉంది పైన. ఇంకా కొన్ని రోజుల్లో వంటలు స్టార్ట్, రమ్య తెలుగు ఛానల్ వంటలు స్టార్ట్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. మొత్తం దీన్ని ఒకసారి నీట్గా చేసుకోవాలి. మా పిల్లలు ఆల్రెడీ మంచిగా ఎక్కడి ఎక్కడనే కుప్ప చేసి పెట్టిరుగా, సూపర్ ఉంది. ఇప్పుడు మాకు మునుపు వర్షం కొట్టదిగా, ఇప్పుడు ఏం వర్షం కొట్టలేదు. ఇక్కడ వంటలు, రమ్య వంటలు స్టార్ట్ చేస్తుంది. వర్షం పడ్డా ఏం కాదు, బాగుంది వ్యూ మాత్రం. బా ఒక మంచం ఉంటే మంచిగా వేసుకొని వంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇట్లా మలిచి తీసుకునే మంచం ఉంటుంది కదా, అది తీసుకుంటాను నేను త్వరలోనే. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో బాగుంటుంది వెదరు, మంచిగా చల్లగా వస్తుంది గాడుపు. ఇదంతా ఒక పక్కకు అనేసి ఇక్కడ వంటలు పెట్టాలి మధ్యలో కరెక్ట్గా. ఇసరా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల. ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను కంపల్సరీ, ఓకే? మెల్లిగా మెల్లిగా వెళ్ళినాని చల్లగుంది, బయట చాలా కూల్గా ఉంది వెదర్, మస్తు కూల్గా ఉంది. అన్న మున్నపాటికి పెట్టినా ఓకే, ఆకలి అవుతుందేమో. ఇంకొంచెం అన్న ఉంటాయి. ఇంకా నైట్ వచ్చేసి పుల్కాలు తినమనేసి చెప్పారు అండి, చపాతీలు ఆయిల్ లేకుండా, అందుకే చపాతి పిండి కలుపుతూ ఉన్నాను. మనం చపాతి పిండి కలిపేటప్పుడు ఎంత బాగా మనం చపాతి పిండిని ప్రెస్ చేస్తే మనకు చపాతీలు వచ్చేసి పుల్కాలైనా అంత బాగా పొంగుతాయి అండి. అందుకే నేను 10-15 మినిట్స్ కలుపుతూ ఉంటాను చపాతి పిండిని వచ్చేసి ఇలా మధ్యలో పెట్టుకొని బాగా కలుపుతాను అన్నట్టు, ఎందుకంటే మెత్తగా రావాలి కదా చపాతీలు, అందుగురించి అండి. ఇంకా పిల్లలు కూడా తింటారు అనేసి చెప్పారు, అందుకే వాళ్ళ కోసం ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో చపాతీలు తినంది నేను ఒక్కదాన్నే, మా ఇద్దరు పిల్లలు మా వారు ఇష్టంగా తింటారు. కాకపోతే ఇంకా నేను అన్నం తినోదు కదా ఫ్రెండ్స్, ఇంకా నాకు చాలా కష్టంగా అనిపించింది అన్నం తినకపోవడం మాత్రం. కానీ తప్పదు కదా, మనం బరువు తగ్గాలి అంటే, అందుగురించి ఇంకా చపాతీలు చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు చపాతీలు తొందరగా కూడా అరగవు అండి, అందుకే నేను ఫస్ట్ డే వచ్చేసి ఎక్కువగా తీసుకోవద్దు అనేసి అనుకుంటున్నాను.
ఇంకా మా వారికి వచ్చేసి ఇప్పుడు నైట్ బాక్స్లోకి చపాతి, ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన బీన్స్ టమాటా కర్రీ ఉంది అండి, అది ప్రిపేర్ చేస్తున్నాను బాక్స్లోకి. ఇంకా మా వారికి బాక్స్ పెట్టేసి నేను బౌల్ అన్నీ క్లీన్ చేసుకుంటే నా పని అయిపోతుంది. మా వారికి బాక్స్ పెట్టేసి ఇచ్చిన తర్వాత నేను కూడా చపాతీలు తిన్నాననుకోండి, నా టైం కంప్లీట్ అయిపోతుంది. నేను 7:30 వరకు తినాలి అనేసి డిసైడ్ అయ్యాను. తను వచ్చేసి 8 వరకు తినండి పర్లేదు అనేసి చెప్పింది. 8 వరకు డిన్నర్ కంప్లీట్ చేయాలి అట అండి, నేను 7:30 వరకే కంప్లీట్ చేద్దాము అనేసి నేనే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనం పడుకునే వరకు మనం తిన్న ఫుడ్ సగం కంటే ఎక్కువగా అరగాలి అండి. అందుగురించి నేను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నాకు చపాతీలు ఎక్కువగా తినబుద్ధి కాదు కదా, అందుకే నేను ఒకటే చపాతీ తీసుకున్నాను అండి. ఇంకా ఏమి ఫుడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా, ఎందుకంటే నాకు చపాతి అరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడలేదు ఫస్ట్ డే. చపాతీలు తినడం నాకు కొంచెం కష్టం అండి అందరితో పోలిస్తే. ఇంకా పిల్లలు వచ్చేసి అన్నం తింటా ఉన్నారు, పిల్లల కోసం ఎగ్ చేశాను, కొంచెం ఎగ్. అలాగే నేను గోర్చికాయ ఫ్రై చేసుకున్నాను కదా ముందు రోజు, అది తింటున్నానండి కొంచెం వేసుకొని. నాకు చాలా ఇష్టం కర్రీ ఎక్కువగా పెట్టుకొని తింటా ఉన్నాను చపాతీలో వచ్చేసి, అప్పుడు మనం ఫుడ్ ఎక్కువగా తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. అందుగురించి అండి ఈరోజు వచ్చేసి ఇది నా సింపుల్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నా డైట్ అనేది ఎలా గడిచిందో మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా తిన్న తర్వాత వచ్చేసి నేను మొత్తం బౌల్ అన్నీ క్లీన్ చేసి పడుకుంటున్నానండి, ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపించాలంటే ఇలా నైటే బౌల్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, మళ్ళీ సరికొత్త వీడియోతో ఎప్పుడూ ఇలానే కలుస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.